మధురం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే పచ్చి శెనగలతో చిట్టిగాయలు తయారీ విధానం చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నానపెట్టి ఉంచుకున్న పచ్చి శనగలు ఒక కప్పు ఒక స్పూన్ ధనియాల పొడి మెత్తగా పొడి చేసి పెట్టుకున్న పావు చెంచా గరం మసాలా పొడి ఒక స్పూన్ జీలకర్ర పొట్టి తీసి పెట్టుకున్న అల్లం ఈ సైజు ముక్క పచ్చిమిర్చి ఐదారు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు ముందుగా మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో నానపెట్టి ఉంచుకున్న శనగలు వేసేసి అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసుకో వేసుకోవాలి దాంట్లోనే పచ్చిమిర్చి తుంచి వేసుకుందాం అదేవిధంగా జీలకర్ర ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చెంచా పావు చెంచా గరం మసాలా వేసి మెత్తగా అయిన తర్వాత ఒక చెంచా ఉప్పు కూడా వేసి మరలా మెత్తగా పట్టి ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి దాంట్లోనే సన్నగా కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు సన్నగా కట్ చేసి వేయండి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడైన తర్వాత ఇలా చేత్తోనే చిట్టి వేయాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో చేయండి హై ఫ్లేమ్లో చేసినట్లయితే లోపల పిండి ఉడకదు గారేలప్పుడు రుచిగా రావు ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం వేడి వేడి చిట్టిారెలు తయారైపోయినట్టే వీటిని ఎల్లిపాయ కారంతో కానీ కారప్పొడితో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ